వరంగల్ పట్టణ ప్రవాసులకు అందరికీ, నా అభిమానులకు, ఆ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పిచ్చేసిన నా అభిమానులందరికీ, కేవలం ఇక్కడే కాదు, చెప్తా దాని గురించి తర్వాత, అందరికీ ముందుగా నా హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇవాళ జరిగింది ఏంటంటే, నాకు ఇది కాకతాళీయమో యాదృచ్ఛికమో, ఇవాళ నేను ఎక్కువగా వచ్చే తారాబలం అని చూసుకుంటాను. ఇవాళ పుష్పమి నక్షత్రం ఉంది. ఇవాళ నేను గంటకన్నర 2 గంటలు పూజ చేస్తాను రోజు. ఏది ఇవాళ 12:45 లేచి ఆ పొద్దున, ఎందుకంటే షూటింగ్ అన్నారు నా 5 గంటలకి. సో నా ఎక్సర్సైజ్ అవి చేసుకుని సరే 1.5 గంటల పూజ చేసుకుని బయలుదేరా షూటింగ్కి. ఇవాళ చూస్తే ఇవాళ నక్షత్రం దీని ప్రకారం దుర్గని పూజించాలని ఉంది, దుర్గమ్మ తల్లిని. మేడము ఇక్కడ భద్రకాళి అమ్మవారు వెలిసిన ప్రాంతం ఇది. అటువంటిది పొద్దునే నేను శ్లోకాలని చదువు. శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణే సర్వసార్థి అరే దేవి నారాయణ నమోస్తుతే. సర్వపాద ప్రశమనం త్రైలోక్య శాఖిలేశ్వరి ఏవమేవ త్వయా కార్యమస్మద్వైరి వినాశనం. ఆ త్రైలోక ఆశీస్సులతో, అలాగే ఇక్కడ ఎన్నో దివ్యక్షేత్రాలు ఉన్నాయి. ఏటూరు నాగారం సమ్మక్క సారక్క అంటే మహిళలకి ప్రతిరూపం. అలాగే మునుగు నేను ఎప్పుడు ధ్యానించే, పూజ చేసే, ప్రార్థించే నరసింహస్వామి. అలాగే ఎంతోమంది యోధులు పుట్టిన గడ్డ అంటే అటు ఒక సర్వాయి పాపన్న గారు కానివ్వండి, అటు బ్రిటిష్ వారికి వారితో పోరాడి స్వరాజ్య పోరాటం కోసం, అలాగే ఒక చాక లైలమ్మ కానివ్వండి సాయుధ పోరాటం కోసం ఆవిడ చేసిన పోరాటాలు, ఇవన్నీ కూడా స్మరించుకుంటూ, అలాగే ముఖ్యంగా ఇక్కడ ఇంకొక అనుకోని కాకతాళీయమో యాదృచ్ఛికమో, ఇక్కడ ఒక ఆయన ఉన్నారు పెండియాల రాఘవయ్య గారని. ఆయన ఇక్కడ ఎలక్షన్లో 1952 నిలబడి కంటెస్ట్ చేసి, అంటే వరంగల్ ఎంపీగా, అలాగే హనుమకొండ ఎమ్మెల్యేగా, వరదన్నపేట ఎమ్మెల్యేగా, 3 చోట్ల ఆయన ఎన్నిక కంటెస్ట్ చేసి 3 చోట్ల ఆయన గెలుపొందారు. ఆయన అదే తిరిగి చరిత్ర సృష్టించాలన్నా మేమే. కరెక్ట్గా 1984 నాన్నగారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు గారు అటు గుడివేడలో, హిందూపూర్లో, మరి నల్గొండ నుంచి కంటెస్ట్ చేసి మొత్తం 3 సీట్లు కూడా ఆయనకి వెళ్ళడం జరిగింది. అటువంటి మహానుభావుల్ని కన్న ప్రాంతం ఇది. అటువంటి వాళ్ళందరూ కూడా నా శిరస్సు వచ్చి మంచి వాళ్ళు. ఇది మొట్టమొదటిసారి నేను ఈ యొక్క తెలంగాణ మాండలికంలో మాట్లాడడం, ఆ నేపథ్యంలో ఈ సినిమా కథ నడవడం. ఎప్పుడు ఒక కొత్త దళాన్ని ఇవ్వాలి అని ఒక తాపత్రయం నాన్నగారి నుంచి కూడా, అది పారంపర్యంగా వస్తూ ఉంది. అటువంటిది ఒక అఖండత ఏం చేస్తాడు ఇంకా అనుకున్న తరుణంలో ఒక వీరసింహారెడ్డి మన మల్లేని గోపీచంద్ గారి డైరెక్షన్లో చేయడం జరిగింది. అదొక అది రికార్డులు సృష్టించడం జరిగింది. ఆ తర్వాత ఏంటి అని ఒక అన్వేషణలో సరైన సినిమా నాకు దొరికింది. మన డైరెక్టర్ అనిల్ రావుపూరి గారి డైరెక్షన్లో, ఆ డైరెక్షన్లో ఒక ఈ సినిమా చేయడం. ఆయన రకరకాల, ఆయన నచ్చింది ఏంటంటే ఆయన ఒక నమ్మకం మెయిన్గా. ఎన్నో రకరకాల సినిమాలు ఆయన డైరెక్ట్ చేయడం జరిగింది. ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఆయన సినిమాల్లో. అటువంటిది ఈ సినిమాలు కూడా అన్నీ కలగలిపి, బాలకృష్ణ సినిమా అంటే అన్నీ ఉండాలి, అంటే పంచపక్ష పరమాన్నం అలా ఇస్తారులు ఒడ్డించినట్టు ఉండాలి. అవన్నీ కలగలిపితే ఒక బాలకృష్ణ. అలాగే నా అభిమాని కూడా, ఎలాగైతే మళ్ళీ గోపీచంద్ ఛాలెంజ్ని మేము ఇద్దరం కలిసి స్వీకరించామో, అలాగే మళ్ళీ మళ్ళీ గోపీచంద్ వీరసింహారెడ్డికి కూడా మేము ఇద్దరం ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసి ఈ సినిమా చేయడం జరిగింది. టోటల్గా డిఫరెంట్ సినిమా ఇది. సరే ఇక ఏం చెప్పాలి, ఇక కాకతీయుల కరవాళాలు కథ తొక్కున్న ఊరుగాలి నీ కంట చూసినప్పుడు నేను తెలంగాణ సీమసింహాన్ని, పేగులు మూట కట్టుకుని బాలచంద్రుడు పోరాడిన
గడ్డ మీద అడుగు పెట్టినప్పుడు నేను సీమ సింహాన్ని బొబ్బులి పులి తాండ్ర పాపారాయుడిని ఉద్వేగంతో తలుచుకున్నప్పుడు నేను బొబ్బులి సీమ సింహాన్ని అలాగే వేడుకోవడం వల్ల నాటు బాంబుల హింసావాదుల్ని కన్నెర్ర చేసి చూసినప్పుడు నేను రాయలసీమ సింహాన్ని టోటల్గా తెలుగు సీమ సింహాన్ని బే సరే ఇక ముందుగా నాకు ఇంత ధన్యమైన జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు దైవాంశ సంబితుడు విశ్వానికే నట విశ్వరూపం ఎలా ఉంటుందో చూపించిన నా కన్నతండ్రి గురువు దైవం కారణజన్ముడైన నందమూరి తారక రామారావు గారికి వందనాలు తెలియజేసుకుంటూ అలాగే అంటే నటనకు నిర్వచనం ఒక ఎన్టీఆర్ అంటే నటనకు నిర్వచనం ఎన్టీఆర్ అంటే నవరసాలకు ఆయన ఒక అలంకారం అలాగే నటనకు ఒక గ్రంథాలయం నందమూరి తారక రామారావు గారు అలాగే రాజకీయంగా చూసుకుంటే మళ్ళీ ఒక నవశకానికి ఎన్టీఆర్ అంటే ఒక నవశకానికి ఆరంభం ఎన్టీఆర్ అంటే ఒక నవ జాతికి ఒక మార్గదర్శకం ఎన్టీఆర్ అంటే నానా జాతులకు దైవ సమానం ఎన్టీఆర్ అంటే యువతరానికి ఒక ఆదర్శం ఎన్టీఆర్ అంటే నెత్తురు మరిగేలా చేసే ఒక అగ్ని కణం అలాగే ఎన్టీఆర్ అంటే ఆయన జీవితమే ఒక భగవత్ గీతలా సాగిన ఒక జీవన విధానం నందమూరి తారక రామారావు అందుకే ఆయన అందరి గుండెల్లో నిరంతరం నిత్య యవ్వన నిత్య జీవనకే ఒక మహనీయ మహత్తర జీవన విధానం నందమూరి తారక రామారావు. ఇది ఇక సినిమా గురించి చెప్పాలంటే ఇక చాలా ఉంది సినిమా, మీరు చూసింది ఏం లేదు, ఇక చాలా దాచిపెట్టాము, అది గుప్పుడు మూసున్నంత వరకే. ఒకసారి విప్పితే ఎలా, ఒక్కొక్కసారి అంచెలంచెలుగా రేపు చూస్తారు. అలాగే సినిమా 19 విడుదలవుతుంది, సినిమాతో పాటు రేపు ఇది దసరాకి ముందు ఒక మంచి డబుల్ ధమాకా ఇవ్వబోతున్నాం మీకు, ఒక చూస్తారు మీరు వేచి చూడండి సినిమా. అంటే మేము ఇవ్వబోయేది కూడా ఇప్పుడు రేపు 19 రిలీజ్ అయితే మీకు ఒక పెద్ద సంబరాశ్చర్యానికి గురి చేస్తుంది. ఇక తర్వాత దసరాకి ముందు ఏదో ఒకటి చెప్పారు చిన్న ఏదో ఉందని విషయం, అది చూస్తే ఇంకా అసలు మీ అభిమానానికి మీ వినోదానికి మీ ఆనందానికి అవతలు ఉండవు. దంచుదాం దసరాకి ముందు దంచుదాం. అలాగే ఈ సినిమా నాకు ప్రతిదీ ఒకటి ఛాలెంజే, అంటే ఛాలెంజ్ అనేది నాన్నగారి దగ్గర నుంచి కూడా మాకు అలవాటే ప్రతిదీ. నేను ఎక్కువగా ఇప్పుడు నెక్స్ట్ పిక్చర్ మన బాబీ గారి డైరెక్షన్లో చేస్తున్నాను. ఎక్కడ బాబీ కథ అంతా ఫైనలైజ్ అయింది, చూస్తారు సినిమా కూడా. అదొక అంటే మేము ఒక సినిమా చేసేటప్పుడు అంతకుముందు సినిమా గురించి ఎప్పుడు నేను ఆలోచించను. ఇప్పుడు బోయపాటి సీన్తో చేసినా కూడా నేను సినిమా చేసాం సినిమా తర్వాత అఖండ చేసాం అఖండ అప్పుడు సినిమా గురించి ఆలోచించలేదు. ఆ తర్వాత మరి మొన్న అఖండ చేసేటప్పుడు లెజెండ్ గురించి ఆలోచించలేదు. ఎప్పుడో ఒక ఎప్పుడు దాని గురించి మచ్చుకు కూడా మేము ఎప్పుడు మాట్లాడుకోలేదు. అలాగే మన వీరసింహారెడ్డి చేసినప్పుడు గత సినిమాల గురించి కానీ లేకపోతే ఇప్పుడు బాబు గారు సినిమా డైరెక్షన్లో చేసే సినిమాకి ఇప్పుడు జరగబోయే సినిమా అంతకు ముందు సినిమాల గురించి కానీ ఇప్పుడు మేము డిస్కస్ చెయ్యము. అదంతా అమ్మవారి ఆశీస్సులు లేకపోతే సమ్మక్క సారక్క ఆశీస్సులు అలాగే ములుగు నరసింహస్వామి ఆశీస్సులు.